కమల జుగుల్చి, సమీర కుమార విజయంలో పుష్పగిరి తిమ్మన గారు కూడా చాలా అందంగా రాస్తాడు ఆయన పద్యం. కమల జుగుల్చి అత్తిరువుగా జనుచున్న సురాధినాథుడు కమలహితుండు అచ్చలువ కనుగొని దర్పకుడేయు పద్మకోమల దళముల తలంకి దాని బిగిచన్నులు దాని వెడంద కన్నులు తమి వెలయంప ఇర్వురును తత్తర మందుచు పోక నిల్చిన తస్మాత్ వీర్యాత్ సముత్పన్నో రేతే వాలే సునిక్షపత్ వాలి నామనాతు వానరహ అని పరాశర సంహితలో మూలంలో కూడా చెప్పారు. బ్రహ్మదేవుడి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తున్న సూర్యభగవానుడు ఏకకాలంలో ఇంద్రుడు ఇద్దరూ ఆమెను చూచి వ్యామోహితులవ్వడము, ఆ వ్యామోహితులైన వెంటనే సూర్యభగవానుడిని పక్కకు పెట్టి ఇంద్రుడు సురాధినాథుడు గనక ముందుగా రావడం, ఆమె వెనక ఉన్న తోకను చూచి ఆ తోక మీద తన అమోఘమైన భ్రూ మధ్య నుంచి వచ్చినటువంటి కాంతిని ప్రసరింపచేయటం, ఆ కాంతి తోక మీద పడ్డంతో తోక నుంచి ఒక మహావీరుడు పుట్టడం జరిగింది. తోకను చూసినప్పుడు పుట్టాడు గనక వాడు వానరుడై పుట్టాడు. ఆ వానరుడు పుట్టి పుట్టగానే నేల మీద అటు ఇటు దొల్లాడు, బండరాళ్ళు గుండపిండి అయిపోయాయిట. వాడు పుట్టి ఇంకా 2 సెకండ్లు అవ్వలేదు, కానీ వాడు పడగానే ఆ కొండ మీద ఉన్న రాళ్ళన్నీ టప 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 పిండి అయిపోవడం, మామూలుగా పిండి అయిపోవడం కాదు మాయదారు గొడవ, గ్రైండర్లో మిక్సీలో వేసిన కారప్పొడి కూడా అలవదు. అలాగా గుండపిండి అయిపోగానే ఇంద్రుడు ఆశ్చర్యం పొంది ఆశ్చర్యపోయి, ఓరి ఏమి బలం అండి వీడిది, ఈ పసిబాలుడు దొల్లితే రాళ్ళు పిండి అయిపోతున్నాయి, వీడు సృష్టినంతటిని అల్లకల్లోలం చేయగలడని భావించి వాలి అని పేరు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సూర్యభగవానుడు ఈ సుందరీమణి కంఠం కేసి చూశాడు, ఏకకాలంలో పుట్టిన వాలిని చూచాడు. ఓహో, ఇంద్రుడి అనుగ్రహం వల్ల ఒక వానరుడు పుట్టాడు, నేను కూడా ఈ స్త్రీ ద్వారా మరొక వానరుణ్ణి పుట్టించాలి, ఇంద్రుడికి పోటీగా నేను ఆ కుర్రవాణ్ణి నిలపాలి అని తన అపారమైన కాంతిని కేంద్రీకరించి కంఠం మీద నిలబెట్టాడు. ఈ చుట్టూతో ఉన్న ప్రాంతాన్ని గ్రీవము అంటారు. ఇది కంఠం, ఇది గ్రీవం, వెనక భాగం గ్రీవం. గ్రీవం మీద అంటే మెడ మీద అలా దృష్టి నిలపగానే ఆ మెడ నుంచి మరొక పురుషుడు పుట్టుకొచ్చాడు. అందమైన ఆమె మెడ నుండి పుట్టాడు గనక సుగ్రీవః అన్నారు. గ్రీవము అంటే మెడ, అందునుంచి పుట్టాడు గనక సుగ్రీవః. తోక నుండి పుట్టాడు గనక వాలము నుండి పుట్టి వాలి, సుస్పష్టంగా చెప్పారు వాలినామ్రాతు వానరహ రేతో వాలే సునిక్షిపత్ అని. వాలము నుండి పుట్టి వాలిగా, గ్రీవము నుండి పుట్టి సుగ్రీవుడు అయ్యారు. ఇద్దరూ కూడా ఇంద్రుడి కాంతితో ఈతడు మెరిసిపోయాడు, సూర్యభగవానుడి కాంతి బంగారపు రంగు కనుక బంగారపు రంగులో సుగ్రీవుడు మెరిసిపోయాడు. ఇద్దరూ వానరులే. ఆ ఇద్దరూ పుట్టగానే కాసేపటికి సూర్యోదయం అయ్యింది. వృక్షరథుడు స్త్రీగా ఉన్నవాడు కాస్త మగవాడైపోయాడు. ఇప్పుడు మగవాడయ్యాక వాడికి ఎదురుగుండా ఇద్దరు పిల్లలు కనబడ్డారు. ఈయనకి బుర్ర పనిచేయలేదు. ఏమిటిది ఈ పిల్లలు ఎవరు అనుకుని ఈ పిల్లలిద్దరినీ చేత్తో పట్టుకుని మహావేగంగా తండ్రి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి బ్రహ్మదేవ, చాలా చిత్రం, నేను హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తున్నాను, కానీ ఏం జరిగిందో తెలియటం లేదు, ఓ చెరువులో దూకడం గుర్తుంది, కొంచెం లీలగా నేను ఆడదయ్యానేమో అనిపిస్తోంది, మళ్ళీ ఇప్పుడు చూస్తే యథాప్రకారంగా ఉన్నాను, అసలు అది నిజమా కాదా, ఈ పిల్లలు ఎవరు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన నిజంగానే నువ్వు స్త్రీగా మారావు, అప్పుడు నీకు పుట్టిన వాళ్ళే వీళ్ళిద్దరూను, ఇప్పుడు మళ్ళీ మగవాడిగా మారావని కానీ వీడు తెల్లబోయి ఇదేంటండి, నేను ఆడదైపోయానా, అప్పుడు వీళ్ళు పుట్టారా, ఏమిటిది అని అడిగాడు. అప్పుడు మళ్ళీ బ్రహ్మ చెప్పాడు, అచ్చట తొల్లి పార్వతి వయస్సులతో జల్లకేళి తెలగా, అచ్చట తొల్లి పార్వతి వయస్సులతో జల్లకేళి తెలగా, కుచితులైన రక్కసులు కొందరు కామినులై జలంబులో దొచ్చిన ఇందుచొచ్చి పురుషుల్ నిజమిట్టులే ఔదురంచులో హెచ్చిన కింకన్నట్లు చెపించి తిరోహిత అయ్య సత్వరం. నాయన, పూర్వం పార్వతీదేవి ఈ హిమాలయ పర్వత ప్రాంగణాల్లో తరచుగా జయ విజయ మొదలైనటువంటి చెలికత్తెలతో విహారానికి వచ్చేది.
ఇక్కడికి వచ్చినప్పుడు చెలికత్తెలు, అమ్మా నీతో కలిసి మానవ స్త్రీలలాగే మేం కూడా జలక్రీడలాడాలనుకుంటున్నాం అన్నారు. వాళ్ళ కోసం ఆవిడ ఈ చెరువును సృష్టించింది. నువ్వు హిమాలయాలలో దూకిన చెరువు అమ్మవారు సృష్టించిన చెరువు. అందులో అప్సరసలు మాత్రమే, అమ్మవారు అనుగ్రహం పొందిన వాళ్ళు మాత్రమే స్నానం చేస్తారు కనుక దానికి అప్సరకుండం, అప్సరసరస్సు అని పేరు. ఆ దివ్య కుండంలో రోజు పార్వతి తన చెలికత్తెలతో కలిసి కాసేపు హాయిగా జలక్రీడలాడేది. ఒకసారి కొంతమంది రాక్షసులు హిమాలయ పర్వతానికి వచ్చారు. వాళ్ళు పార్వతీదేవిని చూచి, మూర్ఖులు కదా జగదంబావిడ అయినా కర్మయోగం అని ఒకటి ఉంటుంది, ఆమెను మోహించి మనం మగవాళ్ళుగా విడితే ఆవిడ గుర్తుపట్టచ్చు, కాపల వాళ్ళు ఏదైనా చేయొచ్చు, అన్నిటికీ మించి నందీశ్వరుడికి తెక్కొచ్చిందంటే కొమ్ములతో పోటు పడవచ్చు, కాబట్టి ఈవిని ఎత్తుకుపోవడానికి మనం కూడా ఆడవాళ్ళం అయిపోతే బాగుంటుందని కుత్సితులైన రక్కసులు కొందరు, కుత్సిత బుద్ధి కలిగిన కొంతమంది రాక్షసులు స్త్రీ రూపాలలోకి మారిపోయారు. రాక్షసులకుండే అపూర్వమైన మహిమలుంటాయిగా, రాక్షస మహిమతో, రాక్షస మాయతో వాళ్ళంతా ఆడవాళ్లుగా మారిపోయి ఆ నీళ్లలో దిగి వాళ్ళు కూడా అమ్మవారి మీద నీళ్లు తొలుతూ దగ్గరికి వచ్చారట పట్టుకుపోదామని జగదంబ దగ్గర వీళ్ళ నాటకాలు. తల్లి కదా కొంచెం జాలి, ఒరే మూర్ఖుల్లారా, మీరు రాక్షసులు ఇక్కడికి రావడం ఆ మాత్రం తెలియని జగన్మాయనా, నేను అమ్మవారినే కామించి స్త్రీ రూపంలో వచ్చి పట్టుకుపోదాం అనుకున్నారా, మిమ్మల్ని ఈ క్షణమే భస్మం చేయొచ్చు, కానీ మీ భార్యలు నా భక్తురాళ్ళు, వాళ్ళు అస్తమానము వెళ్ళి లలితా సహస్రనామాలు అవి చదువుతూ ఉంటారు, అందుకని వాళ్ళని విధవల్ని చేయడం నాకు ఇష్టం లేదు, ఈ క్షణం నుంచి మీరు ఆడవాళ్ళైపోండి, అంతేకాదు ఈరోజు నుంచి మరో శాపం పెడుతున్నాను, ఈ కుండంలోకి అడుగు పెట్టిన ఏ మగవాడైనా స్త్రీ అయిపోదురుగాక అని చెప్పించింది. ఇప్పటికి కూడా అంబికా వనంలో అంటే హిమాలయ పర్వతాల్లో కేదారం దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి, ఆది శంకరాచార్యులు వారు శరీరాన్ని విడిచిపెట్టిన స్థలం అది, అక్కడికి మనం వెళ్ళలేంలేండి, వెడితే అప్పుడు ఎవరన్నా మగవాళ్ళు కావాలంటే అందులో దిగి ఆడవాళ్ళు సరదాగా ఇంటికి తిరిగి రావచ్చు ఆ కోరిక ఉన్న వాళ్ళకి, కానీ కొంచెం కష్టం ఆ చలి ప్రాంతంలోకి. చాలాసార్లు ప్రయత్నించి విఫలమై వెనక్కి వచ్చాం చాలామంది. అదిగో అంబికా వనంలో సరస్సులో అడుగు పెట్టి అందులో స్నానం చేసిన వాళ్ళంతా స్త్రీలైపోదురుగాక అని చెప్పించింది. మీకు ఎప్పుడైనా వీలుంటే దేవీ భాగవతం కూడా విన్నారు కదా, దొరుకు దేవీ భాగవతంలో మహారాజు గారు, సుదర్శనుడనే మహారాజు గారు అందులోకి వెళ్ళడం, ఆయన ఇళగా మారిపోయాడు స్త్రీగా, ఆ ఇళని బుధుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే బుధుడికి ఇళకి పుట్టినవాడే పురూరవ చక్రవర్తి. అంటే సూర్యవంశపు రాజు సుదర్శనుడు సుజుమ్మునుడనే మహారాజు గారు కూడా అందులో అలాగే అయిపోయాడు. చివరికి వశిష్ఠుడు అనుగ్రహంతో తర్వాత 6 నెలలు స్త్రీ, 6 నెలలు పురుషుడు అయ్యాడనమాట. దాదాపు అందులో స్నానం చేసిన వాళ్ళందరి పరిస్థితి అదే.